సిటీ న్యూస్ కథనానికి స్పందించిన పెద్దపల్లి మున్సిపల్ అధికారులు పట్టణంలోని భూమనగర్ కు వెళ్లే మార్గంలో రాజీవ్ రహదారి పక్కన ప్రధాన డ్రైనేజీకి మరమ్మతులు. పెద్దపల్లి మండలంలో రెండవ విడతలో 1732 మంది రైతులకు 14,15,06,915 రూపాయల రుణాలు మాఫీ. పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని. పెద్దపల్లిలో అఖిల గాండా తిలకుల సంక్షేమ సంఘం జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం. ఎన్నికల మేనిఫెస్టోను 100% అమలు చేస్తామన్న జిల్లా అధ్యక్షులు సంఘం వెంకటరాజం. ఆవులు ఎద్దులను విచ్చలవిడిగా రోడ్లపై వదిలేస్తే గోశాలకు తరలించి ఫైన్ వేస్తాం. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. చీపురాయి గ్రామంలోని రోడ్డు నుండి ఎంపీయూకేస్ పాఠశాల వరకు గల రహదారిపై గ్రామ పంచాయతీ బ్లేడ్ ట్రాక్టర్తో బురదను తొలగింపజేసి శుభ్రం చేయించిన పెద్దపల్లి ఎంపీడీఓ ఎంఈఓ. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దపొంకూరు గ్రామంలో బురదమయంగా మారిన దళితవాడలో రహదారి నిర్మాణం చేపట్టాలని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్ను కోరిన మిట్టపల్లి శ్రీనివాస్ తగరం అనిల్. చీపురాయి గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు గట్టిని పారిశుద్ధ్య కార్మికులతో తొలగింపజేసి నిల్వ నీటిలో బ్లీచింగ్ పౌడర్ చల్లించిన పంచాయతీ కార్యదర్శి శైలజ.